తెలంగాణ రాష్ట్ర సమితి నిర్వహించే తలపెట్టిన ప్లీనరీ వాయిదా వేస్తున్నట్టు ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. తుఫాన్ కారణంగా ప్రతినిధులకు ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓ ప్రకటన విడుదల చేశారు. ముందుగా ప్రకటించినట్టు 11-12 తేదీలకు బదులుగా 18-19 తేదీల్లో ప్లీనరీ బహిరంగ సభ ఉంటాయని తెలిపారు. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు కాసింత నిరాశపడినా ఏర్పాట్లు జన సమీకరణకు సమయం దొరికిందని సర్ది చెప్పుకుంటున్నారు. వర్షం కారణంగా ప్లీనరీ వాయిదా పడిందని చెబుతున్నా దీనికి వేరే కారణాలున్నాయంటున్నారు విశ్లేషకులు. టీడీపీ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వస్తున్న చేరికలు ఆలస్యమవుతున్నాయనే ప్లీనరీ వెనక్కి జరిపినట్టు చెబుతున్నారు. ఆ నాయకులు కొంత సమయం కోరడంతోనే వెనక్కు జరిపినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇక డిఫెన్స్ ఆధీనంలో ఉన్న ఫారిన్ గ్రౌండ్స్ కు అనుమతి రాకపోవడం వల్ల కూడా బహిరంగ సభను మరో తేదీకి మార్చారని తెలుస్తోంది. ఒకవేళ 12వ తేదీన టీఆర్ఎస్ సభకు అనుమతి వచ్చి ఉంటే దాన్ని ఇష్టానుసారం 19వ తేదీకి మార్చే ఛాన్స్ ఉందంటున్నారు. పరేడ్ గ్రౌండ్ కు అనుమతి రాలేదని ప్రభుత్వ పనుల మీద ఢిల్లీ వెళ్లిన సీఎం దీనిపై కూడా దృష్టి పెడతారని మరో వర్గం చెబుతుంది. ఇదంతా ఇలా ఉంటే అదే తేదీల్లో తమ పార్టీ బస్సు యాత్ర ఉందని దాన్ని అడ్డుకునేందుకే ప్లీనరీ వాయిదా వేసినట్టు తెలంగాణ తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. పరేడ్ గ్రౌండ్ అనుమతి విషయంలో స్పష్టత లేకపోగా ప్లీనరీ వెనక్కి జరపడం, సీఎం ఢిల్లీకి వెళ్లడం చూస్తుంటే ఈ అనుమానాలకు బలం చేకూరుతుంది. అయితే ఇవన్నీ ప్రచారాలేనని టీఆర్ఎస్ కొట్టిపరుస్తోంది. తుఫాన్ వల్ల ఇబ్బందులు వస్తాయని వాయిదా వేసినట్టు చెబుతున్నారు. దీనివల్ల ప్లీనరీ ఏర్పాటు, బహిరంగ నిర్వహణకు తమకు మరింత సమయం దొరికిందని చెబుతున్నారు.